దూసుకుపోవాలంటే అది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తోనే సాధ్యమన్నారు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా దారూరు మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు స్థానికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా ప్రజల పార్టీ అని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించాలి. 12 సీట్లు ఉంటే 17 సీట్లలో 5 రిజర్వేషన్ సీట్లు, 8 సీట్లు, 12 సీట్లలో 6 మిస్టేక్ ఇచ్చినారు మా కేసీఆర్. సో ఈరోజు అందరు ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు వింటున్నారు. నాయకులను పార్లమెంట్ అభ్యర్థులు గెలిపించాలని డిసైడ్ చేసుకున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, బీజేపీ వాళ్ళు గెలిస్తే బీజేపీ నాయకత్వం చెప్పిందే మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పిన అదే మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ సమస్యల పట్ల కొన్ని చెప్పేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, తెలంగాణ గొంతు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే దయచేసి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు క్లారిటీతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ఎక్కడో వెనుక కనిపిస్తుంది. అందరు క్లారిటీతో ఉన్నారు, తెలుస్తుంది.